హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ పవన్. ఇవాళ రివ్యూ పోయే సినిమా ఏంటంటే రవిబాబు గారిది ఒక సినిమా వచ్చింది క్రష్ అనేది. బాగా బిగ్రేడ్ కంటెంట్ ఉండేది, ట్రైలర్ కూడా మీరు చూసుంటారు, చాలా రోజులు అయిపోయింది కానీ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది ఇవాళ. మరి సినిమా ఎలా ఉంది ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్తో కలిసి చూసే సినిమా అయితే కాదు, పక్కన పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ యూత్ఫుల్ సినిమా ఇదేంటంటే క్రష్ అనేది సినిమా పేరులోనే ఉంది కదా. ఒక వయసులో ఉన్నప్పుడు అంటే ముగ్గురు కుర్రవాళ్ళు ఫారిన్కి అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్దాం అనుకుంటారు. ఒక అతను ఆల్రెడీ వెళ్ళుంటాడు, వెళ్ళిన తర్వాత అక్కడ వర్జినిటీ ఉంటే చాలా ఇబ్బంది పడతారు, ముందుగానే మనం అన్ని తెలుసుకోవాలి అనే విషయాన్ని వీళ్ళు తెలుసుకొని దాని గురించి ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైన్లు వేసుకోవటం, వాళ్ళకి ఎవరెవరు ఎదురయ్యారు ఏంటంటే అది సినిమా అన్నమాట. ఇక భీమిరెడ్డి సాయిసుధ అనుకుంటా ఆమె పేరు, ఆమె కొంచెం ఎక్స్పోజింగ్ తప్ప మిగతా ఈ యంగ్ హీరోయిన్స్తో ఎక్స్పోజింగ్ అనేది తక్కువగా ఉంది చాలా. ఇక సినిమా అంతా కొంచెం బిగ్రేడ్గానే ఉంటుంది. రవిబాబు గారు ఇట్లాంటి సినిమా ఎందుకు తీశారు నాకైతే అర్థం కాలేదు. అంటే ఒక అమెరికన్ పై సినిమా రేంజ్లో వెళ్దామని తీసున్నారేమో, బట్ సినిమా అయితే టైంపాస్ అవుతుంది. నేను చూద్దాము సినిమాలో పాటలు ఇంకా ఏమైనా ఉంటాయేమో అనుకున్నా, బట్ కామెడీ పరంగా కూడా పెద్దగా ఏం లేదు. ఇంకా పాటలు అయితే ఉన్నాయి కానీ మామూలుగా చిన్న హీరో సినిమాలు అంటే మనం పెద్దగా అయినాం కాబట్టి నాకైతే ఆ సినిమా పాటలు ఇంకా ఎక్కలేదు. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఎక్కుతాయేమో మనకైతే లేదు. ఈ సినిమాని అందరూ కలిసి చూడడానికి కొంచెం ఇబ్బందే కాబట్టి ఓన్లీ యూత్ మాత్రమే చూడవచ్చు ఈ సినిమా. బిగ్రేడ్ కంటెంట్ కాబట్టి బీ కేర్ఫుల్, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు అయితే కాదు. కొంచెం ఆ పేరెంట్ అంటే ఒక తండ్రి ఒక కొడుక్కి చెప్పే విషయంలో కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే మరీ ఇంతగా డీప్గా చెప్తామంటే కష్టం కదా, బయట మామూలుగా మనవాళ్ళు ఎవరంతా కలిసిపోరు పిల్లలతో. మీరు సినిమా చూసేసేయండి, మరి చూసిన తర్వాత కామెంట్ చేయండి. నా రివ్యూ కరెక్ట్ అయితే నేనైతే 5 out of 2 ఇస్తాను. ఒకసారి చూడవచ్చు ఈ సినిమా, మీరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఇవాళ రివ్యూ, మళ్ళీ ఇంకోసారి ఇంకో రివ్యూలో కలుస్తుంటారు. సెలవు, స్మైలింగ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్.